హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ సతీష్ కలారి గారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఈరోజు మనం తీసుకుంటున్న టాపిక్ ప్రోబయోటిక్. అసలు ప్రోబయోటిక్ అంటే ఏంటి? ప్రోబయోటిక్ అంటేనండి, మన శరీరం లోపల బయట ఉండే సూక్ష్మజీవులు. ఓకే. మన శరీరం లోపల బయట ఉండే సూక్ష్మజీవుల్ని ప్రోబయోటిక్స్ అంటారు. అవి మన ఆరోగ్యకరమైన జీవితానికి పునాది రాళ్ళు లాంటివి. ఆ ప్రోబయోటిక్స్ వల్లనే మనం ఆరోగ్యంగా ఉన్నామా అనారోగ్యంగా ఉన్నామా అనేది ఆధారపడి ఉంటుందండి. సో ప్రోబయోటిక్స్ అనేది శరీరం లోపల బయట ఉండే సూక్ష్మజీవులు, సూక్ష్మజీవుల్లో ప్రధానంగా బ్యాక్టీరియా. ఓకే. ఈ ప్రోబయోటిక్ అనేది షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ప్రోబయోటిక్ షుగర్కి తెలుసుకునే ముందండి, అసలు డయాబెటీస్ ఎలా వస్తుందో అర్థమవుతే దానికి ప్రోబయోటిక్స్కి ఉన్న లింక్ ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. డయాబెటిక్ జనరల్గా అంటే చాలా కారణాలు ఉన్నాయండి, కానీ ప్రధాన కారణం వచ్చేసి మనకి శరీరం లోపల ఇన్ఫ్లమేషన్. అంటే మన శరీరం లోపలికి వెళ్ళకూడని పదార్థాలు వెళ్ళినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేస్తే ఇన్ఫ్లమేషన్ వస్తుందండి. ఆ ఇన్ఫ్లమేషన్ మన డయాబెటీస్కి ఒకనొక ప్రధాన కారణం. ఈ శరీరం లోపలికి పనికిరాని వస్తువులు వెళ్ళటానికి కారణం మన ఈ ఏదైతే పొట్ట వాల్ ఉంటుందో, డైజెస్టివ్ సిస్టమ్ వాల్ ఉంటుందో, దాని ఇంటిగ్రిటీ డ్యామేజ్ అవుతుంది. ఆ ఇంటిగ్రిటీ డ్యామేజ్ అవడానికి కారణం మనకి శరీరంలో సరిపోయినంత శాతంలో ప్రోబయోటిక్స్ లేకపోవడం వల్ల. సో ప్రోబయోటిక్స్ లేకపోవడం వల్ల మన శరీరంలోనికి అన్ని పదార్థాలు ప్రవేశించి అది ఇన్ఫ్లమేషన్గా మౌంట్ చేస్తే దాని ద్వారా డయాబెటీస్ వస్తుందండి. సో డయాబెటీస్కి ప్రోబయోటిక్ అది లింక్. అసలు ఈ డయాబెటిక్ అనేది ఎన్ని టైప్స్లో ఉంటుంది సార్? డయాబెటిక్ అంటారు, ప్రీ డయాబెటిక్ అంటారు. సో వాట్ ఈస్ ప్రీబయోటిక్? డయాబెటిక్ రెండు రకాలు, టైప్ 1 టైప్ 2 అండి. ఓకే. జనరల్గా మనం చూసేది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్లో మళ్ళీ రెండు రకాలు, ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్. ఓకే. ప్రీ డయాబెటిక్ అంటే మనకి డయాబెటిక్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తిలో ఏదో రకమైన మార్పులు రావడం. అలాంటి మార్పులు ప్రారంభ దశలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ అంటామండి. అదే అది సివియర్గా అయిపోయి మనం పట్టించుకోకపోతే అది డయాబెటిక్ అవుతుంది. ప్రీబయాటిక్ అనేది రివర్సిబుల్. మీరు ప్రీ డయాబెటిక్లో కనుక గమనించి దాని సరైన ఆహార జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని రివర్స్ చేయొచ్చండి. జనరల్గా ఒకసారి అది క్రాస్ చేసిన తర్వాత రివర్స్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. అంటే ఈ ప్రీ డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? డైట్ ఏదైనా కానీ కాంప్లెక్స్ ఫుడ్ అండి. కాంప్లెక్స్ ఫుడ్ అంటే నా ఉద్దేశంలో మనకి సహజంగా దొరికే కూరగాయలు, పళ్ళు ఇవన్నీ. ఒక ఫ్రూట్ ఉందనుకోండి, ఇట్స్ వెరీ కాంప్లెక్స్, దాంట్లో అన్ని రకాల పదార్థాలు ఉంటాయి. అలాగే మీరు జ్యూస్ తీసారనుకోండి, ఇట్స్ ఎ సింప్లిఫైడ్, జస్ట్ షుగర్ ఉంటుంది, మిగతా న్యూట్రియంట్స్ ఆ ఫైబర్తోనో దేనితోనో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదే ఎవరైతే రెగ్యులర్గా సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు, దాన్ని నేను కాంప్లెక్స్ ఫుడ్ అంటాను, అది తీసుకున్న వాళ్ళు జనరల్గా ఈ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ షుగర్ ఉన్నవాళ్ళు, లైక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అసలు స్వీట్స్ తినకూడదా? అలాగేం లేదండి. మీ ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ అంటే ఇంకొక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే తీయగుంటేనే స్వీట్ అన్నది. మీరు ఇప్పుడు షుగర్ తీసుకుంటే మీకు శరీరంలోకి ఎంతైతే గ్లూకోజ్ వస్తుందో, మీరు అన్నం తిన్నా కూడా అంతే గ్లూకోజ్ వస్తుంది, కానీ అన్నం తీయగా ఉండదు కదా. సో షుగర్ సింప్లిఫైడ్ ఫామ్లో ఉన్నప్పుడు తీయగా ఉంటుంది. అంటే మనకి గ్లూకోజ్ అది సుక్రోజ్, మన షుగర్ అనేది గ్లూకోజ్ సుక్రోజ్ కాంబినేషన్, అది తీయగా ఉంటుంది. అదే రైస్లో అనుకోండి, అలాంటి కార్బోహైడ్రేట్ చాలా కలిసి ఉండటం వల్ల ఆ తీపిదనం తెలియదు, కానీ మీకు అదే మొత్తంలో షుగర్స్ ఉంటాయి. ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లైక్ బెల్లం అవ్వనివ్వండి, హనీ అవ్వనివ్వండి, ఇవి తినొచ్చా? బెల్లం, హనీ? అగైన్ అండి, మీరు ఏదైనా డయాబెటిక్ ఆహారంలో తీసుకోవాల్సింది ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమిటంటే ఒక పదార్థం మనం తిన్నప్పుడు దాని ద్వారా శరీరంలోకి ఎంత మొత్తంలో షుగర్ వస్తుంది అన్నది. మీరు కనుక వైట్ షుగర్ తీసుకుంటే సుమారుగా గ్లైసెమిక్ ఇండెక్స్ 80 దగ్గర ఉంటుందండి. అంటే 100 ఇస్ వెరీ ఆప్టిమల్, అంటే 100% వచ్చినట్లు. ఇది 80 పాయింట్స్ ఉంటుంది. మీకు బెల్లం వచ్చేసి అరౌండ్ 70, అలాగే హనీ కూడా అరౌండ్ 70-60 మధ్యలో ఉంటుంది. సో ఏదైనా తీసుకోవచ్చు, కానీ తగిన మోతాదు, అంటే ఒక మోతాదులు తీసుకుంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ప్రోబయోటిక్ అనేది బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉందా? అవునండి. అంటే ప్రోబయోటిక్ అనేది రెండు రకాలుగా పనిచేస్తుందండి. ఒకటేమో అసలు డయాబెటీస్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ వచ్చే అవకాశాన్ని ఎలా తగ్గిస్తుంది అంటే అది మన శరీరంలోకి ఎక్సెసివ్ షుగర్స్ ఆర్ వేరే పదార్థాలు ఏదైతే ఇన్ఫ్లమేషన్కి కారణమవుతాయో, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ మనకి డయాబెటీస్కి దారితీస్తుంది, ఆ కారకాలన్నింటినీ శరీరంలోకి ప్రవేశించకుండానే ఆఫ్ చేస్తుంది. అది ఒకటండి. దాని తర్వాత రెండోది ఏమిటంటే, ఒకసారి డయాబెటీస్ వచ్చినా కానీ
మీకు శరీరంలోకి ఎంత మొత్తంలో గ్లూకోజ్ వెళ్ళాలనేది కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఎలాగంటే ఒకటేమో ఈ బ్యాక్టీరియా బతకడానికి ఆహారం కావాలి, అది షుగర్ని ఆహారంగా తీసుకుంటుంది, ఆ షుగర్ని అది వాడుకొని అది బై ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తుంది, రకరకాల బై ప్రోడక్ట్స్, యాంటీ ఆక్సిడెంట్, వైటమిన్స్, మినరల్స్, ఇలా రకరకాల బై ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి. సో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ ప్రొబయాటిక్ బ్యాక్టీరియా అన్నది ఎక్సెసివ్ షుగర్ని మొత్తాన్ని ఇది కన్జ్యూమ్ చేసేసుకొని ఎంత మోతాదులో కావాలి అంత మోతాదులో రిలీజ్ చేస్తుంది. దాంతోపాటుగా మనకి ఉపయోగకరమైన యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అగైన్ మళ్ళీ మనకి డయాబెటీస్ వచ్చే కారకాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్టు, అంటే ఇన్ఫ్లమేషన్కి కౌంటర్గా పనిచేస్తుంది. సో ఆ విధంగా ప్రొబయాటిక్స్ పనిచేస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ డయాబెటీస్ మీద ఇంత మంచి అవగాహన కలిగించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి.